గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా ఉన్నాయి, సపోర్టివ్గానే ఉన్నాయి. మోస్ట్లీ గిఫ్ట్ నిఫ్టీ స్వల్పంగా లాభాలతో కూడిన ఒక ఓపెనింగ్ను సూచిస్తోంది. లాస్ట్ నైట్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి 500 రెండు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. టెక్ స్టాక్స్లో ర్యాలీ కొనసాగుతోంది. అక్కడ ఏఐ లీడర్షిప్ కోసం ఎన్విడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్ మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొని ఉన్నది. అడోబీ కూడా నిన్న మంచి రిజల్ట్స్, గైడెన్స్ ఇవ్వడం కారణంగా 16% పెరిగింది. సో యుఎస్ మార్కెట్స్లో మనం ప్రతిరోజు అనుకుంటున్నట్లుగానే ది ర్యాలీ అక్కడంతా కూడా టెక్ స్టాక్స్ మీదనే నడుస్తుంది. మన దగ్గర ఆఫ్ కోర్స్ ఇండియా గ్రోత్ స్టోరీ, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మీద మన మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి. రీటైల్ ఫ్లోస్ మీద మార్కెట్స్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. అండ్ మోదీ గవర్నమెంట్, మోదీ 3.0 ప్రభుత్వం తన పాలసీస్ని అగ్రెసివ్గా మళ్ళీ కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో మనకు చూస్తున్నాం, మనం పాలసీ డెసిషన్స్లో ఎక్కడా కూడా ఒక వెనుకంజ లేదు. పైగా ఇప్పుడు ఈ 100-day ప్లాన్ ఏదైతే ఉందో అందులో రకరకాలుగా ఏ మినిస్టర్స్ అయితే పదవి బాధ్యతలు చేపడుతున్నారు, ఇంక్లూడింగ్ మన ఓన్ యంగ్ టర్క్ రామ్మోహన్ నాయుడు గారు, అందరూ కూడా చక్కటి అగ్రెసివ్గా వాళ్ళ ప్లాన్స్ను వెల్లడిస్తూ ఉండడం మార్కెట్స్కు ఉత్తేజాన్ని ఇస్తోంది. పాలసీ కంటిన్యూటీ అంటే థర్డ్ టర్మ్, ఈవెన్ సెక్రటరీస్ కూడా పీకే మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగబోతున్నారు, అజిత్ దోవల్ థర్డ్ టర్మ్ ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా కొనసాగబోతున్నారు. ఇలా మనకు చక్కటి ఎప్పటికప్పుడు పాలసీ పరంగా, ప్రభుత్వ విధానాల పరంగా ఒక మంచి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా చూసాం మనం, డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్పోర్ట్ టార్గెట్స్ ఇచ్చారు. ఇప్పుడు డిఫెన్స్ కంపెనీస్కి మీరు 50,000 crores ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఇండైజనైజేషన్ కాకుండా ఎక్స్పోర్ట్ మీద కూడా మీరు దృష్టి పెట్టాలి అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత డిఫెన్స్ స్టాక్స్ ఎంత భారీగా పెరిగాయో చూసాం మనం. పిఎస్సి స్టాక్స్ ఓవరాల్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్న సమయం ఇది. స్టాక్స్ లైక్ మజగాన్ డాక్, బిహెచ్ఎల్, హడ్కో, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ కూడా 20-27% వరకు ఈ లాస్ట్ 4th రోజు ఫాల్ నుంచి పెరగటం చూసాం. సో ఇది మనకు మార్కెట్స్ని ముందుకు నడిపిస్తున్న ఉత్తేజకరమైన అంశం. అయితే ఇండెక్స్ పరంగా మాత్రం హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోతుంది. మనం చూస్తున్నాం లాస్ట్ 4 సెషన్స్లోనూ మండే రోజు 23,411 హై టచ్ చేసింది, క్లోజింగ్ 23,259. అలాగే నిన్న కూడా 23,481 హైయర్ లెవెల్స్ని టచ్ చేసి 23,400 సమీపంలో మనకు క్లోజ్ కావడం చూసాం. సో ఇంట్రాడేలో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే అఫ్కోర్స్ హైయర్ లెవెల్లో సెల్లింగ్కి, లోవర్ లెవెల్లో కొనుగోళ్ళకి కూడా అవకాశం దక్కుతోంది. కానీ ట్రేడింగ్ చేసే ఉద్దేశం లేని వాళ్ళకి మాత్రం చక్కగా డిప్స్లో కొనుక్కునే అవకాశం దొరుకుతుంది. అండ్ 23,500 ఇది ఒక ప్రధానమైన అవరోధంగా మారింది. ఇప్పుడు ఈ లెవెల్ని ఒక్కసారిగా బ్రేక్ చేసిందంటే మాత్రం మనం మళ్ళీ 23,800 చూస్తాం, అది అతి త్వరలో జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం ఇప్పుడే అనుకున్నట్లుగా, అది పిఎస్సీలు కావచ్చు, ప్రైవేట్ క్యాపెక్స్ థీమ్తో రన్ అవుతున్న కంపెనీస్ కావచ్చు, అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ వారంలో నిఫ్టీ 0.47% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.74%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4% పెరగడం చూస్తున్నాం. ఓవరాల్గా పోలింగ్ డే నుంచి అంటే ఐ మీన్ వెడ్డిక్ డే, కౌంటింగ్ డే జూన్ 4 నుంచి కనుక చూస్తే ఆ లోవర్ లెవెల్స్ నుంచి స్మాల్ క్యాప్ ఇండెక్స్ 14%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 11% కోలుకోవడం చూసాం, నిఫ్టీ 6%. కాబట్టి పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ఈ వారం ఒక అద్భుతమైన వారంగా గడిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిఫ్టీలో కూడా వస్తుంది బ్రేకౌట్, తప్పకుండా వస్తుంది. నార్మల్గా మిడ్ స్మాల్ క్యాప్స్ ముందు పెరిగి ఆ తర్వాత నిఫ్టీ పెరుగుతుంది, అది తరచుగా జరిగే పరిణామం. కాబట్టి బ్రేకౌట్ వస్తుంది నిఫ్టీలో, లార్జ్ క్యాప్ ర్యాలీ వచ్చి తీరుతుంది, కొంచెం టైం పడుతుంది అంతే. అండ్ అంబుజా సిమెంట్స్ ఇవాళ న్యూస్ ఆఫ్ ది డే ఏంటి అంటే, మొన్న మన దీనిలో ఎకనమిక్ టైమ్స్లో వచ్చింది ఈ వార్త, దాన్ని కుటుంబరావు గారు కూడా మనకు చెప్పడం జరిగింది. అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ బేస్డ్ పెన్నా సిమెంట్స్ని కొనుగోలు చేస్తోంది 10,422 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ దగ్గర. అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ పర్ టన్ అని సిమెంట్ పరిశ్రమలో ఒక పారామీటర్ ఉంటుంది, $89 పర్ టన్ దగ్గర వాల్యుయేషన్ ఇచ్చి అంబుజా సిమెంట్స్ సంబంధించి ఇది పెన్నా ఎక్విజిషన్ అనేది థర్డ్ ఎక్విజిషన్ అంబుజా ఏసీసీని అదానీ గ్రూప్ టేక్ ఓవర్ చేసిన తర్వాత. సో గతంలో మనకు హోల్సీమ్
తీసుకున్నారు. అలాగే అంబుజ సంబంధించి మరొక 2 ఎక్విజిషన్స్ జరిగాయి. ఓకే, ఐ మిస్డ్ అవుట్ సమ్వేర్. సో ఎనీవే, ఇది పెన్నా సిమెంట్స్ ఎక్విజిషన్ ఈజ్ ఏ 3rd ఎక్విజిషన్ ఫర్ ది అంబుజాస్. ఇది చక్కటి ఎక్విజిషన్గా చెప్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా కూడా ఒక మంచి వాల్యుయేషన్, అంటే ఫర్ అంబుజ ఇట్స్ ఎ చీపర్ వాల్యుయేషన్ దగ్గర దొరికింది అని. ఎందుకంటే ఫర్ ఇన్స్టాన్స్ ఈ ఈవీ పర్ టన్ క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూస్తే అల్ట్రెక్ సిమెంట్ FY25 ఎంటర్ప్రైజ్ వాల్యూ పర్ టన్ $209 అండి. అలాగే అంబుజా సిమెంట్స్ సెకండ్ బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్ ది సిమెంట్ ఇండస్ట్రీ, ఇప్పుడు $177 దగ్గర ఎంటర్ప్రైజ్ వాల్యూ పర్ టన్ కనిపిస్తోంది. అలాగే శ్రీ సిమెంట్స్ $168 పర్ టన్ కనిపిస్తుంది. జేకే సిమెంట్స్ $154 పర్ టన్. ఏసీసీ 117, రామ్కో సిమెంట్స్ కూడా 117, ఇలా మనకు బిర్లా కార్ప్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటి తర్వాత ఇప్పుడు మనకు పెన్నా సిమెంట్స్కి కూడా $89 పర్ టన్ వాల్యుయేషన్తో దీన్ని చేజిక్కించుకున్నారు. సో రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న కంపెనీలు ఎక్విజిషన్ టార్గెట్స్ అవుతాయి. కాబట్టి సిమెంట్ ఈజ్ వన్ స్పేస్ టు వాచ్. అల్ట్రాటెక్ సిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ లీడర్ విత్ హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ, 152 మిలియన్ టన్స్ పర్ యానం అల్ట్రాటెక్ సిమెంట్ కెపాసిటీ. తర్వాత ప్లేస్లో అదాని సిమెంట్ ఉంటుంది, అంటే 2 కలిపి ఏసీసీ అంబుజా సిమెంట్స్ కలిపి 89 మిలియన్ టన్స్. అంటే అల్ట్రాటెక్ సిమెంట్తో కంపేర్ చేస్తే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అయిన అదాని సిమెంట్ గ్రూప్ ఇంకా సగం కూడా ఉంది, సగమే ఉంది సుమారుగా, సగం కంటే కొంచెం ఎక్కువ అనుకోండి. సో అటువంటి ఒక గ్యాప్ బిట్వీన్ అల్ట్రాటెక్ అండ్ అంబుజా అదాని కనిపిస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ అండి, బిగ్ కంపెనీసే కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తాయి సిమెంట్ ఇండస్ట్రీని. అల్ట్రాటెక్, అదాని గ్రూప్, శ్రీ సిమెంట్, దాల్మియా గ్రూప్, జేకే గ్రూప్, ఇలాంటివి అనమాట. సో సిమెంట్ స్టాక్, సిమెంట్ ఇండస్ట్రీలో కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. మరొక ప్రధానమైన వార్త ఇవాళ మన ట్రేడింగ్ సంబంధించి చెప్పుకోవాల్సింది లోకల్ కంపెనీ మాస్చిప్. మాస్చిప్కి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దొరికింది, దానికి అప్రూవల్ లభించింది నిన్న. సో ఇది ఒక మంచి పరిణామం. మనం ఈ ప్లాట్ఫామ్లో అనేకసార్లు మాస్చిప్ గురించి మాట్లాడుకున్నాం. కుటుంబరావు గారు కూడా డిఎల్ఐ అప్రూవల్ వచ్చే అవకాశం ఉందంటే గతంలో చెప్పడం జరిగింది. సో సెమీకండక్టర్స్ సంబంధించిన డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్కి కేంద్రం మాస్చిప్ని ఎంపిక చేసింది. దీని వలన ఒక ఇన్సెంటివ్ వస్తుంది. ముఖ్యంగా మాస్చిప్ ఇప్పుడు ఏం చేయబోతుందంటే స్మార్ట్ మీటర్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ జీఎన్ఎస్ పవర్, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, లేకపోతే ఇంకా అదానీస్, జిఎంఆర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఈ స్మార్ట్ మీటర్స్ తయారు చేస్తున్నారో అందులో వాడే ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ను అభివృద్ధి చేస్తుంది మాస్చిప్, డెవలప్ చేస్తుంది. ఒక మంచి అవకాశం ఇది. కమర్షియల్గా ఎంత అవకాశం అనేది మనకి ఇంకా ఆ నెంబర్స్ రాలేదు. అది వచ్చిన తర్వాతే మనకు ఒక నిర్ధారణ జరుగుతుంది. అదర్వైజ్ మాస్చిప్ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్ అండి. మొన్నే సీడాక్ నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు అదే సీడాక్ నుంచి ఈ డిజైన్ ఆర్డర్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. అండ్ డిఫెన్స్ స్టాక్స్ మనం ఎలాగో ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం, ఎక్సలెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ డిఫెన్స్ స్టాక్స్లో కొనసాగుతోంది. అవి కాదండి, దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ మనకు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో, ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్లో కొంత మనకు మైల్డ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతోంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎఫ్ఐఎస్ షార్ట్ స్క్వీజ్ జరిగింది. రెండవది ఫ్రెష్ ఫ్లోస్ ఇన్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ బికాస్ ఆఫ్ ది రిటైల్ ఇన్వెస్టర్స్. దీన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏమీ పెద్దగా మార్కెట్లో ఎందుకు పెరిగిందని మార్కెట్ 4వ తారీఖు తర్వాత అంటే, ఒకటి ప్రభుత్వం మీద ఎవరైనా కొన్ని అనుమానాలు పెట్టుకుని ఉంటే మోడీ 3.0లో ఇబ్బందులు ఎదురవుతాయి, పాలసీ కంటిన్యూటీ ఇంత ముందులాగా చేయగలుగుతారా లేదా, ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. రెండవది ఎఫ్ఐఎస్ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ తీస్తున్నారో అవి స్క్వీజ్ అయ్యాయి. చాలా వరకు షార్ట్ కవరింగ్ జరిగింది, ఇంకా కొద్దిగా షార్ట్ కవరింగ్ మిగిలింది. మూడవది రిటైల్ ఫ్లోస్ ఇంకా మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఎంత స్మార్ట్గా మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. హైలో అమ్ముతున్నారు, లోలో కొంటున్నారు, చక్కగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు. అండ్ మనం వర్క్షాప్లో, హైదరాబాద్ వర్క్షాప్లో ఇచ్చిన స్టాక్స్ అనేకం 40-50% వరకు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా మనమేమి బుల్ మార్కెట్ అండి ఇది, ఏం తప్పులు చేసినా కూడా క్షమించేస్తుంది. ఎంత హైయర్ లెవెల్స్లో కొన్నా అవి కవర్ అయిపోయి పొరపాటును మనం హైయర్ లెవెల్స్లో ఎంటర్ అయినా కూడా మళ్ళీ కవర్ అయిపోయి లాభాల్లోకి వెళ్తున్నాయి. అలా అని చెప్పేసి తప్పులు చేస్తూ కూర్చోండి కాదు, హడావుడిగా ఎగిరి గొంతులేస్తూ బిహేవ్ చేయమని కాదు, కానీ జాగ్రత్తగా సావధానంగా
స్టాక్ పికింగ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే మార్కెట్ ఇది. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, ఒక మంచి న్యూస్ ఫ్లో డే. ఇంకా విజయవాడలో కనిపిస్తున్నారు మీరు, ఇంకా హైదరాబాద్ రాలేదు. సో ఏమిటి, ఎలా చూస్తున్నారు అంబుజా సిమెంట్స్ చేసిన ఈ ఎక్విజిషన్ న్యూస్ని కానీ, అలాగే మాస్చిప్ మరొక మంచి న్యూస్ మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా చాలా స్టాక్ స్పెసిఫిక్గా కనిపిస్తోంది యాక్షన్ అంతా కూడా. ఈ రెండు న్యూస్లు కూడా నేను లాంగ్ లాంగ్ బ్యాక్ నుంచి అనమాట మన స్టోర్లో చెప్పడం కూడా జరిగింది వసంత్ గారు. క్లియర్ కట్గా ఎప్పుడైతే అదానీ సిమెంట్ సెక్టర్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి ఎక్విషన్స్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లీడర్స్గా అలవాటు అయ్యారు, కానీ ఏదో ఫ్రింజ్ ప్లేయర్స్గా స్మాల్ ప్లేయర్స్గా ఏ సెక్టర్లో కూడా లేరు, పోర్ట్స్లో కానీ ఎందులో అయినా మనం చూసాం. కాబట్టి ఇట్ వాస్ బట్ ఫర్ న్యాచురల్ అంబుజానికి అగ్రెసివ్ ఎక్విషన్స్ చేస్తుందని ఎప్పుడైతే సాంగి తీసుకున్నారో అప్పుడే కూడా అన్నాం నెక్స్ట్ ఎక్విషన్ టార్గెట్ ఏది ఉంటుందా అని. సౌత్ లో వాళ్ళ ప్రెసెన్స్ ఉండకపోవచ్చు కాబట్టి సౌత్ స్టాక్స్ వాళ్ళ రాడార్ లో ఉన్నాయని చెప్పి ఇప్పుడు క్లియర్లీ అన్లిస్టెడ్ ఎంటిటీ అయినా పెన్నాన్ అనమాట కొనటం కూడా మనం చూస్తున్నాం. వాల్యుయేషన్స్ ఇప్పుడు అవుతాయి వన్ బై వన్. ఇప్పుడు రీసెంట్లీ మనం చెప్పిన చిన్న స్టాక్ లైక్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కూడా 250 అయిపోయింది నిన్న. చాలా స్టాక్స్ ఇప్పుడు చిన్న చిన్న సిమెంట్ అండర్ పెర్ఫార్మెన్స్ గా ఉన్నాయి కూడా ఇప్పుడు పెర్ఫామ్ చేయడం మొదలు పెడతాయి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు పర్ టన్ వాల్యుయేషన్ ఎక్సర్సైజ్ అనమాట కాస్త హైప్ వస్తుంది. ఆ హైప్ లో అనమాట అండర్ ప్రైస్డ్ ఉంది స్టాక్, ఫలానా 2 మిలియన్ టన్ ప్లాంట్ ఇంత తక్కువలో దొరుకుతుంది అని అంటే కనుక పంప్ అప్ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్. పెన్నా పేరు అనేది తెర మీదకి వచ్చింది. అంటే సేమ్ థింగ్ మనం 4 మంత్స్ బ్యాక్ చెప్పాం, మాస్ చెప్పాం అనమాట, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఎలక్షన్ అయిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవటమే ఆ ఫైల్ సైన్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ క్లియర్ అయింది అని చెప్పేసి. అండ్ దిస్ గవర్నమెంట్ ప్రూవ్డ్ బి రైట్ ఆల్సో, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన కేవలం ఫస్ట్ వీక్ లోనే ఆ ఫైల్ క్లియర్ అవడం కూడా చూసాం. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ న్యూస్లు అండి. కాబట్టి ఎప్పుడైతే మనం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చినా కూడా ఒక టైం ఫ్రేమ్ తోటి ఇన్వెస్టర్ హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. అంటానికి బోత్ ద స్టాక్స్ ప్రూవ్ చేస్తున్నాయి అండ్ బోత్ ద స్టాక్స్ హెవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆల్సో ఇన్ పాస్ట్ ఫ్యూ డేస్ అనమాట. అంబుజా కానీ ఇటు ఈవెన్ ఇటు రెండో స్టాక్ మాస్ చిప్ కానీ ఆల్రెడీ 190+కి వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. అయితే ఈ పక్కన పెడితే కనుక యుఎస్ మార్కెట్స్ ఇందా మీకు చెప్పినట్టు కాస్త స్టెబిలిటీ అక్కడ హైస్ దగ్గర ఏదైతే వచ్చిందో సేమ్ థింగ్ మన దగ్గర హిస్టారికల్ హైస్ దగ్గరే మా బోత్ ఇండిసీస్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా నిలబడుతున్నాయి. అయితే కొంచెం ఫాలో అప్ బయింగ్ అనమాట ఫ్రంట్ లైన్ స్టాక్స్లో తగ్గింది, ఎక్కువగా బ్రాడర్ మార్కెట్కి షిఫ్ట్ అయింది. బ్రాడర్ మార్కెట్లో యాక్టివిటీ ఎంత హైప్ ఉందంటే నిన్న కొత్త కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చి సేలన్ ఎక్స్ప్లోరేషను, హారిసన్ మలయాళం, కాయా, జేశ్రీటి ఇట్లా చాలా స్టాక్స్ 20-20% అనమాట సింగిల్ డేలో 20-20% రిటర్న్. నిన్న లిస్ట్ చూస్తూ ఉంటే సర్ప్రైజింగ్ ఉందనమాట, ఇంత ఎగ్జూబరెన్స్ వస్తుందా, కాస్త ఇగ్రేషనల్ అవుతుందా అని కూడా అనమాట అంత జంప్స్ వచ్చింది. బట్ ఫర్ న్యాచురల్ అది మార్కెట్ అనమాట ఇంత బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండి కూడా అనమాట రష్ చేసి కొనటం కూడా చూస్తున్నాం. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా చాలా యాక్టివిటీ అనమాట ఇండస్ట్రీ స్పెసిఫిక్. షుగర్ బెటర్ గా ఉండొచ్చు, మాన్సూన్ ఉంటే బాగుంటే కనుక షుగర్ అండ్ ఫెర్టిలైజర్ అని చెప్తానే ఉన్నాం. నిన్న షుగర్ స్టాక్స్ అనమాట మవానావునియండి, రేణుకావునియండి, ఇట్లా చాలా షుగర్ స్టాక్స్ ఎనీవేర్ ఫ్రమ్ 10-15% నిన్న జంప్ అయిపోవటం కూడా చూసాం. అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా చాలా ఫర్మ్ గా ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ వచ్చినప్పుడు కూడా అనమాట ఎక్సైడ్, నిన్న జంప్ ఎట్లా వచ్చిందో చూసాం మనం, మళ్ళీ న్యూ హై వచ్చేసింది ఎక్సైజ్ క్లియర్ కట్ గా అనమాట. వాళ్ళు ఒక లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీలో పెడుతున్నారు అని అంటే కనుక నేను టాటా పవర్ రిపీటెడ్ గా ఎవ్రీ డిప్ లో కొనమని కూడా చెప్తానే ఉన్నాం. టాటా పవర్ కూడా ఈవీ దాంట్లో అనమాట ఛార్జింగ్ పాయింట్స్ ఇట్లా న్యూస్ ఏదో వచ్చింది రాగానే 52 వీక్ హైకి వెళ్ళిపోవటం కూడా చూసాం. కాబట్టి మార్కెట్ లో పేషెన్స్ కావాలి, కాస్త హోంవర్క్ చేస్తే డీసెంట్ గా మార్కెట్ ఇక్కడి నుంచి కూడా కంటిన్యూస్ గా రిటర్న్స్ ఇస్తుంది. ఏదో హిస్టారికల్ హై దగ్గర ఉంది కదా నిఫ్టీ అని భయపడాల్సిన అవసరం అయితే లేదని క్లియర్ గా అంటాను. దేర్ ఈస్ స్టిల్ మనీ టు బి మేడ్ ఇన్ ద మార్కెట్. అయితే కొన్ని రీసెంట్లీ ఏదైతే కనుక హైక్ తోటి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ అవనియండి, షిప్పింగ్ కార్పొరేషన్ అవనియండి, ఇలాంటివన్నీ కూడా అనమాట నేను అనుకుంటాం కొంచెం తగ్గినప్పుడే బై చేయాలి కానీ ఇటు ఫేస్ చేసి బై చేయొద్దంటే. టీవీఎస్ సప్లై చేయను కూడా ఇప్పుడు వాళ్ళకి కొత్త కాంట్రాక్ట్ వచ్చింది, దాదాపు 5 ఇయర్ డీల్ విత్ డాయిమ్లర్ గ్లోబల్ జెయింట్ ఏదైతే ఉందో ఆటో జెయింట్ వాళ్ళతో అనమాట. కాబట్టి ఓవరాల్గా స్టాక్స్ మానిటర్ చేయమంటాను, కేర్ఫుల్గా కొనమంటాను. ఇండెక్స్ వరకు చూస్తే కనుక
నిఫ్టీ 23,300 పైన ఉన్నంతసేపు ప్రాబ్లం లేదండి. ఇవాళ 23,400 పైన ఓపెన్ అవుతుంది, సస్టైన్ అవుతుందా అనేది కూడా చూడాలి. బట్ డెఫినెట్లీ 23,300 షుడ్ బి ద స్టాప్ లాస్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ఎందుకంటే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు కిక్కిన్ అవుతుంది. ఇవాళ వీకెండ్ ఫ్యాక్టర్లో ఎందుకంటే లార్జ్ గెయిన్స్ పైన ఉన్నారు కాబట్టి చాలా మంది ప్రాఫిట్ బుకింగ్కి వస్తారా లేదా పొజిషన్స్ క్యారీ చేస్తారా, మొమెంటం ఉంది కదా అని చెప్పేసి కూడా చూడాలి. కాల్స్ అంటామా ఎక్కువగా 23,500 దగ్గరే పైలపై ఉన్నాయి ఎక్కువ కాల్స్ అనమాట. అండ్ 23,500 తర్వాత 24,000 దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి కేర్ఫుల్గా చూడమంటాను. ఈ రెండు పాయింట్స్ ఈ సిరీస్లో వచ్చే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తాను. ఇన్స్టిట్యూషన్స్ అంటామా యాక్టివిటీ, ఎఫ్ఐఎస్ మోడెస్ట్ సెల్లింగ్ నిన్న కనిపించింది 3,000 కోట్లు అనమాట. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాయి దాదాపు 600 కోట్ల వరకు. కాబట్టి మార్కెట్ ఇక్కడ కొంచెం రేంజ్ బౌండ్ అవుతుందా, ఒక బ్రేక్అవుట్ 23,400 పైన బ్రేక్అవుట్ వచ్చే వరకు అనమాట కాస్త టైం స్పెండ్ చేస్తుంది అనేది టెక్నికల్లీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, ఆల్ ఫండమెంటల్ స్టాక్స్ విల్ డూ వెల్. నెక్స్ట్ ఇంకా బడ్జెట్కి ప్రీ బడ్జెట్ ర్యాలీకే మార్కెట్ ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ. ఐ థింక్ ఫస్ట్ ఇయర్ దాటి సెకండ్ ఇయర్ కూడా వచ్చేసింది, ఎందుకంటే ద మొమెంటం ఏదైతే చూస్తున్నామో బ్రాడర్ మార్కెట్లో నెక్స్ట్ ఇక థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ కూడా వెళ్ళిపోతుంది మార్కెట్ బిఫోర్ ద బడ్జెట్ అని అంటాను. బడ్జెట్ అయిన తర్వాత మేబీ కాస్త కూల్ డౌన్ ఉండొచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్ యాంటిసిపేషన్లో, బట్ టిల్ దెన్ మార్కెట్ షుడ్ స్టే స్ట్రాంగ్లీ ఫర్ నియర్ టర్మ్ అని చెప్పేసి అయితే అంటాను. ఓకే, అలాగే డిఫెన్స్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, బట్ హైదరాబాద్ బేస్డ్ లోకల్ కంపెనీస్ మనకి ఈ మధ్య కాలంలో చాలా చక్కటి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలు అనేక ఉన్నాయండి. నిన్న అవాంటెల్ చూసాం, 140 రూపీస్ క్రాస్ చేసింది, కంటిన్యూస్గా ఆర్డర్స్ గెలుచుకుంటుంది అవాంటెల్. అటు డిఫెన్స్, ఇటు టెలికామ్, రెండు స్పేసెస్కి కూడా ఏరోస్పేస్, వీటన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్స్ అందించే కంపెనీ. అలాగే మాస్టిప్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎస్ఎంఎస్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది, క్యాప్స్టన్ సర్వీసెస్, ఇవన్నీ మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టిన కంపెనీస్. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువగా వచ్చిన ఐడియాస్ కావడం సంతోషం మాకు. అండ్ బీఈఎల్ 300 రూపీస్ అయిపోయింది, కుటుంబరావు గారు చెప్పారు, రాజేష్ గారు చెప్పారు. ప్రాజ్ ఇండస్ట్రీస్ నిన్న ఎంత స్ట్రాంగ్గా, నిన్న మొన్న ప్రాజ్ మొన్న మన రాజేష్ పాలవే గారు చెప్పిన ఐడియా ఇది, ప్రాజ్ ఇండస్ట్రీస్ అద్భుతంగా పనిచేసింది. అశోక్ లైలాండ్ ఒక్కటే ఇంకా కొద్దిగా పెర్ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆల్రెడీ పెరిగింది కొంత, ఇంకా బాకీ ఉంది. క్రాంప్టన్ కన్స్యూమర్, ఇది కుటుంబరావు గతంలో ఇచ్చిన ఐడియా, నిన్న టెక్నికల్గా మన రాజేష్ గారు ఇందులో ఒక స్ట్రెంగ్త్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇలా మనం బుల్ మార్కెట్లో అండి, నార్మల్గా ఎవరిని చెప్పినా పెరుగుతూ ఉంటాయి, బట్ ఇంకొంచెం బెటర్గా స్టాక్ పికింగ్ చేసి కొద్దిగా బెటర్ అవుట్ పెర్ఫార్మెన్స్, సే ఒక రకం స్టాక్స్ 20% పెరిగితే మన స్టాక్ 30% పెరిగింది అనుకోండి, దట్ గివ్స్ అస్ ఏ కైండ్ ఆఫ్ ఆల్ఫా అండ్ సాటిస్ఫాక్షన్, అది దానికోసం ప్రయత్నించాలి. అలాగే ఇప్పుడు యాంఫీ మార్కెట్ క్యాప్ రివ్యూ ఉంది, అందులో ఒక 7 కంపెనీస్ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ప్రమోట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, మార్కెట్ క్యాప్ పెరిగింది కాబట్టి. అవి ఏంటి అంటే హీరో మోటోకార్ప్, జైడస్ లైఫ్ సైన్సెస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎన్హెచ్పిసి, బీహెచ్ఈఎల్, బాష్, సమర్థన్ మదర్సన్, ఈ 7 స్టాక్స్ కూడా మిడ్ నుంచి లార్జ్ క్యాప్కి వెళ్ళే అవకాశం ఉంది. లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి వెనక్కి వస్తాయి కదా, మరి 7 అటు వెళ్ళాయంటే మరో 7 కిందకు వెనక్కి వస్తాయి. వాటిలో ఏంటి అంటే ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఐసిఐసిఐ లొంబార్డ్, పాలీక్యాబ్, ఎస్ఆర్ఎఫ్, మ్యారికో, ఎస్బీఐ కార్డ్స్, బర్జర్ పెయింట్స్, ఇవి లార్జ్ నుంచి మిడ్ క్యాప్స్ అయిపోతాయి. సో చూస్తుంటాం కదా ఎప్పటికప్పుడు మార్కెట్ క్యాప్ పరంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, వీటిని కూడా జాగ్రత్తగా ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్, ఈ మిడ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్సే కొంటాయి ఎక్కువగా, అలాగే లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే కొనాలి సెబీ నిబంధనల ప్రకారం. తిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మరి కొద్దిసేపట్లో మార్కెట్లో ప్రారంభం కాబోతున్నాయి, ఈలోగా కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్ అందిస్తున్నాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు హేమంత్ సార్, గిద్దలూరు నుంచి. మార్నింగ్ హేమంత్ సార్, అది హెచ్సిసి నా దగ్గర 30 రూపీస్లో ఉన్నాయి సార్, 1,000 స్టాక్స్. ఓకే, ఇంకోటి ఐఆర్బి ఇన్ఫ్రా నా దగ్గర ఒక 1,000 స్టాక్స్ ఉన్నాయి సార్, 54లో ఐఆర్బి ఉన్నాయి, హెచ్సిసి 30 రూపాయల్లో ఉన్నాయి. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా హెచ్సిసి ఐఆర్బి ఇన్ఫ్రా?
రెండు కూడా హోల్డ్ చేయమని చెప్పేసి అంటామండి, ఎందుకంటే హెచ్సిసి రీసెంట్లీ 52 week హై వచ్చాయి కూడా అక్కడే హోవర్ అవుతుంది అనమాట 48-49 దగ్గర. స్టాక్ లుక్స్ గుడ్ ఫర్ 3 figure అండి, 100 rupees వచ్చే పాసిబిలిటీ నెక్స్ట్ 1-1.5 year లో క్లియర్లీ కనిపిస్తోంది. వర్స్ట్ అయిపోయింది ఈ కంపెనీకి. మనం ఎప్పుడు 17-18 దగ్గర ఉన్నప్పుడు చెప్పాం వీళ్ళు రిసీవబుల్స్ అంతా సెపరేట్ ఒక ఎస్పీవీ చేశారు కాబట్టి కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుతుంది రిసీవబుల్ సెపరేట్ చేయడం వలన అని చెప్పేసి, అంటే ఇప్పుడు ప్లేఅవుట్ కూడా అవుతుంది అనమాట ఆ స్టోరీ ఏదైతే అప్పుడు మనం చెప్పామా, కాబట్టి హోల్డ్ అంటారు. ఐఆర్బి రీసెంట్లీ ఒక క్యూఐపీ తర్వాత అనమాట లోవర్ రేట్లు చేశారని స్టాక్ హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవడం కూడా మనం చూసాం. దాదాపు 75-78 దాకా వెళ్ళిన స్టాక్ ఇప్పుడు 66 దాకా వచ్చింది. బట్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదంట. వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్ టోల్డ్ ఎస్పెషల్లీ టు ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే కానీ ఇవన్నీ కూడా ఇల్లే ఆపరేటర్ అండ్ స్టడీ రెవెన్యూ స్ట్రీమ్ ఉంది కంపెనీకి కాబట్టి హోల్డ్ అంటాను. దిస్ ఆల్సో కెన్ టచ్ 100 rupees ఇన్ నెక్స్ట్ 1 year. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి, బోత్ ఐఆర్బి అండ్ హెచ్సిసి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్, నా దగ్గర శోభా ఉన్నాయి ఒక 50, ఏదో రైట్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు అందులో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒక 200 ఉన్నాయి, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్? ఎల్ఎన్టీ ఫైనాన్స్, శోభా కుటుంబరావు గారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్లో నిన్న బ్లాక్ డీల్ జరిగింది, పిఈ ఇన్వెస్టర్లు కొంతమంది అమ్మితే ప్రేరంటే కొనుక్కుంది, ఎల్ఎన్టీనే కొనుక్కుంది, కాబట్టి ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఎల్ఎన్టీకి తన ఫైనాన్స్ అమలు సంబంధించి. అది మార్కెట్ కూడా రిఫ్లెక్ట్ చేసిందండి క్లియర్లీ అనమాట ప్రైజ్ యాక్షన్ లో. నిన్న దాదాపు 5% అడ్వాన్సేజ్ పెరగటం కూడా చూసాం ఎల్ఎన్టీ ఫైనాన్స్. నేను అనుకుంటాం మార్కెట్ అబ్జార్బ్ చేసేసుకుంది బెయిన్ క్యాపిటల్ న్యూస్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లుక్స్ గుడ్ ఫర్ 225-230 ఆ లెవెల్స్ వరకు కూడా అని చెప్పేసి అని అంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎప్పుడు ఇప్పుడు బిగ్ టికెట్ ఫైనాన్సింగ్ కాకుండా ఎక్కువగా సబ్స్ లోను ఇటు అటు మైక్రో అని అనలేము, మైక్రో ఫైనాన్స్ అని అనలేము కానీ, బట్ లార్జ్ టికెట్స్ కూడా కాకుండా మిడ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. శోభా కూడా కంగారేం లేదండి, ఎందుకంటే ఓవరాల్ రియాలిటీ స్పేస్ బాగుంది, రైట్స్ ఇష్యూ కూడా సబ్స్క్రైబ్ చేయమంటాను, అంతకంటే ఎక్స్ రైట్స్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటా, సో దట్ రైట్స్ సబ్స్క్రిప్షన్ తోటి ఆయన ఓల్డ్ స్టాక్ అంతా ఓల్డ్ క్వాంటిటీ తిరిగి రిటైన్ చేసుకోవచ్చు కూడా. అంతేగాని ఫర్ లాంగ్ టర్మ్ శోభా స్టిల్ లుక్స్ గుడ్ తో 2000 క్రాస్ అయినా సరే. 52 week హైస్ దగ్గర ఉంది శోభా, డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు ఆంజనేయులు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి ఆంజనేయులు. నేను 23,400 ఫుల్ కాల్ ఫుల్ తీసుకున్నాను, కాల్ ఆప్షన్ 23,400 కాల్ ఆప్షన్ తీసుకున్నాను అండి. అది ఎట్లా స్టేబుల్గా ఉంటుందా, తీసేయాలా అంటే ఇప్పుడు ఎట్లా? 23,400 కాల్ ఆప్షన్ ఏ ప్రీమియంలో తీసుకున్నారు గతంలో? 330లో తీసుకున్నాను. 330, చాలా సూపర్ బుల్లిష్గా ఉన్నారు మీరు. కుటుంబారు ఏంటి ఈ కాల్ ఆప్షన్ని ఏం చేయొచ్చు? 23,400 కాల్ ఆప్షన్ని ఏ ఏ టైమ్ ఏ ఎక్స్పైరీ తీసుకున్నారు? 20 తారీఖు. ఏమా? 20 తారీఖు. 20 తారీఖు, ఓకే. కుటుంబారు జూన్ 20th ఎక్స్పైర్ అయ్యే 23,400 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. జూన్ 20th అంటే కనుక కాస్టియస్గా ఉండమంటానండి, ఎందుకంటే వీకెండ్ ఫ్యాక్టర్ టైం డికే ఉంటుంది అది గుర్తుంచుకోవాలి. సాటర్డే సండే మార్కెట్స్ పనిచేయం. మీరు మంత్లీ ఆప్షన్ అంటే కాన్ఫిడెంట్గా హోల్డ్ చేయమని చెప్పేవాడిని. 27 June ఎక్స్పైరీ అయితే కనుక, బట్ 20th June అన్నారు కాబట్టి ఇవాళ 23,400 పైన క్లోజ్ అవుతా ఉంటేనే హోల్డ్ చేయండి, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మండే నాడు సపోజ్ ఈవెన్ 23,450 అట్లా జంప్ అయినా సరే మార్కెట్ అన్నమాట ఇవాళ 23,400. మండే మండే హాలిడే ఉంది కుటుంబరావు గారు. సారీ, ట్యూస్డే ట్యూస్డే ఓపెన్ అయినా సరే కూడా అన్నమాట కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఈ టైం డికే వలన మీ ఆప్షన్ పెద్దగా ఎప్రిసియేషన్ రాదు. దేర్ఫోర్ ఇవాళ మిడ్ సెషన్ ఇచ్చి కాషియస్ గా అబ్జర్వ్ చేసి ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఎగ్జిట్ అండి. ఓకే, సో 23,400 పైన ఈరోజు క్లోజ్ అవుతుందా లేదా అనేది కూడా చాలా కీలకం. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, హలో, సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి.
700 నుంచి హోల్డ్ చేస్తున్నారు. అమర రాజా 780. ఏమా ఎగ్జిట్ కాలేదు అమర రాజా? 1500 క్రాస్ అయినా ఎగ్జిట్ కాలేదు. ఇప్పుడు 1340కి వచ్చింది అని కొద్దిగా కలవరం కనిపిస్తుంది ఆయనలో. కుటుంబరావు గారు, అమర రాజా ఎవరు పడాల్సిన అవసరం లేదండి. ఇట్స్ గుడ్ స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే మొన్న ఆంధ్ర స్టాక్స్ అని చెప్పేసి హైప్ లో అనమాట పైకి తీసుకెళ్ళిపోవటం కూడా మనం చూసామన్నమాట. 1500 పైకి అక్కడి నుంచి నామినల్ కరెక్షన్ వచ్చిందండి. ఎంత కరెక్షన్? 150 రూపాయలు. అంటే నాట్ ఈవెన్ 10% కూడా కరెక్షన్ కాదండి. కాబట్టి హోల్డ్ చెప్పమంటారు. స్టాక్ విల్ రిమైన్ స్ట్రాంగ్లీ అనమాట. యాజ్ లాంగ్ ఇట్ స్టేస్ అబౌవ్ 1200 అని చెప్పేసి అని అంటారు. స్టాప్ లాస్ కూడా చాలా డిస్టెంట్ గా ఉంది. ఆ హై కూడా నేను అనుకుంటాం మొన్న ఎగ్జూబరెన్స్ తోటి అయింది కాబట్టి రీచ్ అవ్వడానికి మేబీ ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత రిజల్ట్ బట్టి స్టాక్ రియాక్ట్ అయ్యి మళ్ళీ హై అటెంప్ట్ చేస్తుందని చెప్పేసి అని అంటారు. ఓకే, సో మార్కెట్ అయితే మనకు 23,500 పైన కనిపిస్తుంది నిఫ్టీ ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్పంగా నష్టంతో కనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా అయితే తప్పకుండా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే మనం చూడబోతున్నాం. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మధుసూదన్ రెడ్డి, బెంగళూరు సార్. మన్సూర్ అలీ ఖాన్. మధుసూదన్ రెడ్డి. ఓకే, అడగండి మన్సూర్. 300 షేర్స్ అదాని గ్రీన్ ఎనర్జీ ఉన్నాయి సార్, 930 దగ్గర. అదాని గ్రీన్ ఏ ప్రైస్లో ఉన్నాయి? 930. ఎస్ సార్. ఓకే, సో హోల్ చేయమంటారా, ఇంకొకటి కాలం సేల్ చేయమంటారా? అదాని గ్రీన్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? ఆయన కొన్న ప్రైస్కి డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు 1800 దగ్గర ఉందన్నమాట అదాని గ్రీన్ అనమాట. ఆయన అబ్సల్యూట్లీ లిటరల్లీ 52 వీక్ బాటం దగ్గర కొన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్లీ లక్కీ అని చెప్పేసి అంటాం నేను. స్టాక్ ఇప్పుడేమో 52 వీక్ హైస్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది, దగ్గరలోనే ఉంది. అంటే వితిన్ 10% రేంజ్లో అట్లా ఉంది. నన్ను అడిగితే ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాం. బట్ ట్రేడింగ్ స్టాప్ చార్ట్ ప్రకారం చూస్తే కొంచెం డిస్టెంట్గా ఉంది, 1600 దగ్గర ఉంది, చూసుకోమంటాను. బట్ ఇట్ లుక్స్ గుడ్ ఫర్ 2600 to 2700 అండి. ఓకే, 2600 to 2700 పెరిగే అవకాశం ఉంది. అదాని గ్రీన్ ఒక ఎక్సలెంట్ స్పేస్లో ఉంది, ముఖ్యంగా ఈ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ స్పేస్లో. అండ్ మనకు తెలుసు అదానీలకి ఎటువంటి ఆర్థిక సామర్థ్యం ఉందో. సో తప్పకుండా బాగుంటుంది. ఒక మంచి సెగ్మెంట్లో ఉన్న కంపెనీ, ప్రమోటర్లు స్ట్రాంగ్ ప్రమోటర్స్. ఇంకేంటి తిరిగే ఉంటుంది? 2500 ఏంటి, 3000 అయినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. 142 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. 23,464 దగ్గర నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 100 పాయింట్ల లాభం కనిపిస్తోంది. చూద్దాం మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఏం జరగబోతోంది ఈరోజు, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకుంటాయి. మరి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సాయి కుమార్. అడగండి సాయి కుమార్. సార్, నా దగ్గర గోద్రేజ్ యాగ్రోవెట్ ఏదమ్మా? గోద్రేజ్ యాగ్రోవెట్. గోద్రేజ్ యాగ్రోవెట్ సార్, మొత్తం గ్రూప్ లో స్టాక్స్ పెరిగింది. ఇది మాత్రం అలాగే ఐపీఓ పెరిగింది. ఐపీఓ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారు. ఓకే, ఇంకోటి డెల్టా కార్ప్ ఉన్నాయి సార్ మా దగ్గర. డెల్టా కార్ప్ కూడా ఉన్నాయి. నిన్న సడన్ ర్యాలీ స్పైక్ వచ్చింది సార్, అది లెవెల్ కొన్ని ఉంటాయని చెప్పండి. డెల్టా కార్ప్ లో స్పైక్ ఎందుకు వచ్చింది? సరే, గోడ్రేజ్ అగ్రోవెట్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పెరిగింది, కానీ అంత పెద్ద ఊపు కనపట్టలేదు ఇందులో. కొంచెం వీకర్ స్టాక్ అండి గోడ్రేజ్ గ్రూప్ లో అనమాట, గోడ్రేజ్ అగ్రోవెట్ మాత్రం. బట్ ఉన్న స్పేస్ మాత్రం మంచి స్పేస్. అయితే రీసెంట్లీ ఫ్యామిలీ డివిజన్ అయింది చూసాం మనం, చాలా స్మూత్ గా అయింది. అన్లెస్ చాలా బిజినెస్ ఫ్యామిలీస్ కొట్టుకున్నట్టు కాకుండా, కాబట్టి మేబీ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఇస్తే కనుక స్టాక్ మే సర్ప్రైజ్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ సిబ్లింగ్స్ తోటి కాంపిటీషన్ తోటి కంపెనీని బాగా పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది అని చెప్పేసి అని అంటాను. డెల్టా కార్పొరేట్స్ రొటీన్ అండి స్పైక్ అంతే, కానీ దానికి పెద్ద కన్సిడరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్లెస్ అనమాట గవర్నమెంట్ బడ్జెట్ లో ఏదన్నా టాక్సేషన్ పైన ఏమన్నా చేంజెస్ చేస్తే తప్పితే కనుక ది స్టాక్ విల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ ఎ బ్రాడ్ రేంజ్ ఆఫ్ 125 to 145 అంటే. ఓకే, రైట్.
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే, రాజేంద్రని మాట్లాడుతున్నాను. అడగండి సార్. ఇప్పుడు ఇంజనీర్స్ యూనియా 85లో కొన్నానండి. ఇంకొకటి మన జేఎన్కే బ్యాంక్ 39లో కొన్నాను, అది హోల్డ్ చేయొచ్చా అంట? 39లో జేఎన్కే బ్యాంక్ ఉన్నారు. ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఇండియా 89లో ఉన్నాయి. 85 ఓకే. కుటుంబరావు, ఇంజనీర్స్ ఇండియా, పిఎస్యు కంపెనీ, జేఎన్కే బ్యాంక్. జేఎన్కే బ్యాంక్ మనం చూసామండి, ఇట్స్ నాట్ ఏ పాన్ ఇండియా బ్యాంక్ ఎక్కువగా అనమాట. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ సెంట్రిక్ బ్యాంక్ అనమాట. అయితే ఎప్పుడైతే 370 స్క్రాపింగ్ అవన్నీ చేశారో స్టాక్ అప్పటి నుంచి అనమాట, దాదాపు 55-60 దగ్గర నుంచి హ్యూజ్ హోప్స్ తోటి స్టెబిలిటీ ఇన్ కాశ్మీర్ ఉంటుందని చెప్పేసి పెరగటం జరిగింది. ఇట్ హెస్ రీచ్డ్ పీక్ అండి. నన్ను అడిగితే మాత్రం అరౌండ్ 152 అట్లా క్రాస్ అయితేనే ఫ్రెష్ ర్యాలీ వస్తుంది కానీ, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫుల్లీ వాల్యూడ్ ఎట్ కరెంట్ లెవెల్స్, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి కూడా అంట. ఇంజనీర్స్ ఇండియా హోల్డ్ చేయమంటాను అంటే ఇట్స్ మోర్ ఏ కన్సల్టింగ్ కంపెనీ అనమాట, పిఎస్యూ అనమాట. యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంట. ఓకే, మనందరికీ తెలుసు అమూల్ అమూల్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఒకసారి కొత్త కార్టూన్స్ రూపంలో వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ వచ్చింది కాబట్టి బాబు గారికి వెల్కమ్ ఈ విధంగా చెప్తున్నారు ఆయన. నాయి డూ ఇట్ అగైన్, నాయుడు డూ ఇట్ అగైన్, ఈ డజ్ ఇట్ అగైన్ అన్న మీనింగ్ అనమాట. అంటే మళ్ళీ మరొకసారి వచ్చారు కాబట్టి అమూల్ స్వేర్ బై ఇట్ అంటూ ఒక మంచి చక్కటి కార్టూన్ని వాళ్ళ తరహాలో వాళ్ళ పద్ధతిలో మనకు అందించారు. చక్కగా హృదయంగా ఉంది, మంచి కలర్ కాంబినేషన్స్. అమూల్ కార్టూన్స్ ఏ విధంగా అయితే మనల్ని ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాయో అదే పద్ధతిలో ఇది కూడా ఆకట్టుకుంది. ఎక్సలెంట్. దీన్ని మిత్రులు బుడా నాకు ఫార్వర్డ్ చేశారు, వెంటనే దీన్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. సో కంగ్రాట్స్ టు యూ చంద్రబాబు నాయుడు గారు వన్స్ అగైన్. మనకి తెలుసు అమూల్ని మరి జగన్ గారు ఎందుకు ఆయన బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రోత్సాహం ఏమైనా తగ్గుతుందా? పొలిటికల్ డెసిషన్ ఇది, దీని మీద మనం ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు. బట్ ఎనీవే, అమూల్ తన ఓన్ స్టైల్లో ఈ కార్టూన్ని మనం ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమూల్ అండ్ కంగ్రాట్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఓకే, కాల్ కట్ అయినట్లుగా ఉంది. రామ్జీ మెయిల్ పంపించారు, ఆయన దగ్గర హెరిటేజ్ ఉన్నాయట 113 రూపాయలు, చాలా మంచి లెవెల్లో ఎంటర్ అయ్యారు, 130 షేర్లు ఉన్నాయి. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ చేయమంటానండి. ఏదైతే రీసెంట్ హైక్ తోటి అనమాట పోస్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ పెరిగిందో 700+ అనమాట, అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి కూడా ఇప్పుడు ఒక టెంపరీ బాటమ్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రైస్ యాక్షన్ కపుల్ ఆఫ్ డేస్ డౌన్ సర్కిట్ పట్టడం చూసాం, బట్ డౌన్ సర్కిట్ నుంచి రిలీజ్ అయ్యి నిన్న వాల్యూమ్స్ కూడా అనమాట ఈ విధంగా ఇవ్వ చూసాం. నన్ను అడిగితే ట్రేడింగ్ స్టాప్ షుడ్ బి అరౌండ్ 560 అండ్ హీ షుడ్ హోల్డ్ ఇట్ అండి. ఓకే, 560 ట్రైలింగ్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. అలాగే ఓసిటీలు ఉన్నాయి 30 రూపాయలు, హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయమంటానండి. కంపెనీ ఇప్పుడు రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించింది, వర్కింగ్లోకి వచ్చింది, దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఫండ్స్ అనమాట. మేబీ ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అట్లా కూడా ఇష్యూ చేస్తారు అని అంటున్నారు. వన్స్ ఇట్ ఈస్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇప్పుడు ప్రోడక్ట్ డిమాండ్ కూడా ఉంది కాబట్టి ఇట్స్ ఎ డార్క్ హార్స్ బెట్ అండి. మనం రిపీటెడ్గా చెప్తున్నాం, డార్క్ హార్స్ బెట్ అన్న స్టాక్ ని చేసి ఎప్పుడు కొనకూడదు. ఎప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఒక మైనర్ పర్సెంటేజ్ అనమాట, లెస్ దాన్ 5% డార్క్ హార్స్ పెడితే కంపెనీ పెర్ఫామ్ చేసినప్పుడు డ్రామాటిక్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి సార్. నేను మా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి. అడగండి లక్ష్మి గారు. సార్, కుటుంబరావు మెయిన్ థాట్ నెల్ క్యాస్ట్ తీసుకొని సజెస్ట్ చేశారు కదా? ఏదండి? నెల్ క్యాస్ట్. నెల్ క్యాస్ట్ చేసిందండి. అప్పుడు కుటుంబరావు గారు చెప్పినప్పుడు బాగా పెరిగినట్లుగా గుర్తుంది నాకు. ఆ తర్వాత మరి ఏమైంది, 143 కనిపిస్తుంది. కుటుంబరావు ఏం చేయొచ్చు ఇప్పుడు, హోల్డ్ చేయొచ్చా లేదా? మార్చ్ పెర్ఫార్మెన్స్ వాస్ వెరీ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ అండి. అందుకని చెప్పేసాను అనమాట, స్టాక్ హైస్ నుంచి కరెక్ట్ అవటం చూసాం మనం. ఎందుకంటే ఇది వరకు ఇచ్చిన ఇన్వెస్టర్ కమెంటరీ అనమాట, దాన్ని బట్టి అనమాట స్టాక్ రికమెండ్ చేయడం జరిగింది. అప్పుడు స్టాక్ దాదాపు 190 వరకు కూడా వెళ్ళిపోవటం కూడా మనం చూసాం.
ఇట్ వాస్ డూయింగ్ వెల్ అనమాట. అక్కడి నుంచి మార్చిలో కాస్త వీళ్ళకి రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నారనమాట. డెఫినెట్లీ టర్న్ ఓవర్ తగ్గింది, ప్రాఫిట్స్ అయితే బాగా తగ్గినాయి కూడా అనమాట. అంతకు ముందు క్వార్టర్ తోటి కంపేర్ చేస్తే దాదాపు 1/4కి ప్రాఫిట్స్ కూడా తగ్గటం చూసాం. స్టాక్ అప్పటి నుంచే కరెక్ట్ కూడా అయింది, బట్ కరెంట్ రేట్ మాత్రం ఇట్ హ్యాస్ వాల్యూ, హోల్డ్ చేయమంటాను. రిలీఫ్ ర్యాలీ మేబీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత రావచ్చు. రీసెంట్లీ నేను విన్నది కూడా ఏంటంటే అశోక్ లైలాండ్ నుంచి ఒక బిగ్ ఆర్డర్ ఆన్ ది వే ఉంది అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళకి, కాబట్టి హోల్డ్ అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 30 పాయింట్ల లాభం కనిపిస్తోంది, కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి వెనక్కి వచ్చింది. అంబుజా సిమెంట్స్ ఈజ్ అప్ 4%, పెన్నా సిమెంట్స్ని అక్వైర్ చేస్తుందని వార్తలు వచ్చాయి అంబుజా సిమెంట్స్లో. అలాగే నాల్కో పెరిగింది 2.5%, హిందాల్కో, టైటన్, యాక్సిస్ బ్యాంక్, అలాగే వొడాఫోన్ ఐడియా ఒక ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తుంది తన వెండర్స్కి, వొడాఫోన్ ఐడియా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రామ్కో సిమెంట్స్ మాత్రం 2% డౌన్. ఎంఎండ్ఎం పెరిగింది, టాటా మోటార్స్ పెరిగింది, టెక్ మహీంద్రా పెరిగింది, అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అమాంగ్ బ్యాంకింగ్ స్టాక్స్ పెరగడం చూస్తున్నాం. నిఫ్టీ ఐటీ ఫ్లాట్గా ఉంది, అలా స్వల్పంగా అటు ఇటుగా కదులుతోంది, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తోంది. 1185 స్టాక్స్ లాభాలతో, 380 స్టాక్స్ నష్టాలతో. బీఎస్సీలో ఇప్పుడు ఈ సమయంలో 1743 స్టాక్స్ లాభాలతో కనిపిస్తున్నాయి, అలాగే 617 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది, మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ బెటర్గా మనకు కనిపిస్తున్న సమయం ఇది. సో మిడ్ క్యాప్స్లో ఏం పెరిగాయో ఒకసారి చూద్దాం. సువేన్ ఫార్మా, ఈ స్టాక్ గురించి మాట్లాడటం మర్చిపోయాను నేను. ఇది ఒక కంపెనీని అక్వైర్ చేస్తోంది, సిడిఎంఓ బిజినెస్లో ఉన్న కంపెనీని అన్న వార్త వచ్చింది. స్టాక్ 3.4% పెరిగింది, 700 రూపీస్ సమీపంలో ట్రేడ్ అవుతుంది. ష్నైడర్ ఇన్ఫ్రా 2.2% పెరిగింది. పేటిఎం స్వల్పంగా లాభంతో కనిపిస్తోంది. శ్రీ రేణుకా షుగర్స్, అంబుజా సిమెంట్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, రైట్స్, శోభ, నాల్కో, టిమ్కెన్, కెంప్లాస్ సన్మార్ ఇవన్నీ లాభాలతో కనిపిస్తుంటే నష్టాల్లో ఉన్నాయి సన్ఆఫ్ ఇండియా, రామ్కో సిమెంట్స్, కెనరా బ్యాంక్, అరబిందో ఫార్మా, ఏజిస్ లాజిస్టిక్స్, రెడింగ్టన్, ఉషా మార్టిన్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, దేవ్యాని, జూపిటర్ వ్యాగన్స్ ఇవి స్వల్పంగా నష్టాలతో కనిపిస్తున్నాయి ఈ సమయంలో. జూబిలెంట్ ఇండస్ట్రీస్ ఒకటి 5% పెరిగింది, కారణం ఏంటో చూడాలి. రేణుకా షుగర్స్ 50 రూపీస్. షుగర్ స్టాక్స్లో ఒక అప్మూవ్ కనిపిస్తుంది. నిన్న అలాగే మొన్న కూడా రాజేష్ గారు షుగర్ స్టాక్స్ ట్రేడింగ్ ఐడియాస్గా చెప్పడం జరిగింది. బలరాంపూర్ చిని ఇవన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కుటుంబరావు గారు, వీకెండ్ లాంగ్ వీకెండ్ మన ముందుంది, 3 రోజుల లాంగ్ వీకెండ్ కాబట్టి ఏ విధమైన ట్రేడింగ్ ఐడియాస్ ఏమైనా ఈ టైంలో అటెంప్ట్ చేయొచ్చా, లేదు అవాయిడ్ ట్రేడింగ్ అంటారా? ఇండివిజువల్ స్టాక్స్ ఎస్పెషల్లీ బ్రాడర్ మార్కెట్లో మాత్రం కాస్త కాషియస్గా ఉండమంటానండి. మాస్ చిప్ కుటుంబరావు, మాస్ చిప్ ఒకసారి మాట్లాడదాం. 204 దగ్గర కనిపిస్తుంది. మాస్టిప్ హోల్డ్ అంటానండి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అయితే మొన్న కూడా మనం చెప్పాం అరౌండ్ 170 దాటిన తర్వాత మళ్ళీ పెద్ద మూవ్ వస్తుందని, అండ్ లిటరలీ 20% మూవ్ వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని తిరిగి 180-190 వచ్చినప్పుడు రీఎంట్రీ కూడా చేయొచ్చు అనమాట. ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషనల్ ట్రేడ్ చేయగలిగిన వాళ్ళు, బట్ అదర్వైజ్ ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ జస్ట్ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అని చెప్పేసి అని అంటాను. ఇదే ట్రేడింగ్ స్టాక్ అరౌండ్ 170, ఎందుకంటే డిఎల్ఐ మనం ఇప్పుడు లాంగ్ ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఇప్పుడు పెద్ద ప్లేయర్ చాలా మంది అనమాట, కొత్త ప్లేయర్లు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. యాంటిసిపేట్ చేసిన ఓల్డ్ ప్లేయర్స్ 80-90 ఎవరైతే కొన్నారో వాళ్ళు డెఫినెట్లీ కొంత పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తారు, ఎందుకంటే 200% రిటర్న్ వస్తుంది కాబట్టి. ఓకే, రైట్. ఇండివిజువల్ స్టాక్స్ లో నేను అనుకోవటం ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో డిఫెన్సివ్స్ వాళ్ళు బెటర్ గా ఉన్నాయండి. మళ్ళీ హిందుస్థాన్ లీవర్, బ్రిటానియా, రైటాను ఇవన్నీ కూడా అనమాట తిరిగి కాస్త ప్రైజ్ యాక్షన్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ నెక్స్ట్ వీక్ కి ప్రిపేర్ అవుతున్నాయా డిఫెన్సివ్ స్టాక్స్ అని చెప్పేసి. దివి ల్యాబ్స్ కూడా మూవ్ కంటిన్యూ అవుతుంది, నిన్నటిది సస్టైన్ అవుతుంది కాబట్టి మేబీ అట్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా దివీస్ లుక్స్ గుడ్ ఫర్ 5000 మార్క్ అండి నెక్స్ట్ మేబీ 1 మంత్ ఆర్ 1.5 మంత్ అని చెప్పేసి అని అంటాను. ఎఫెండో స్పేస్ లో ఎక్స్పెక్టెడ్లీ అంబుజా సిమెంట్ గ్యాప్ అప్ ఏదైతే వచ్చిందో కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, క్లోజర్ టు 690 రాగానే అనమాట. బట్ అంబుజా వెనకాల ఏసీసీ కూడా స్ట్రాంగ్ మూవ్ చేస్తాను. ఇవాళ ఫ్రెష్ గా మూవ్ అంటే కనుక మళ్ళీ హెచ్ఏల్ లో కనిపిస్తుంది అండి, స్ట్రాంగ్ బయింగ్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ 51-75 ఆ లెవెల్స్ కూడా వచ్చింది కాబట్టి జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకటి, హెచ్ఏల్ ఒకటి లుక్ గుడ్ అనమాట ఫర్ ట్రేడింగ్ ఐడియా ఫర్ నెక్స్ట్ వీక్ ఆల్సో. ఓకే, రైట్. కొన్ని మెయిల్స్ తీసుకుందాం.
దివ్య విజయవాడ నుంచి టిటాగర్లో 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారట, 35% ప్రాఫిట్లో ఉన్నారు, ఎగ్జిట్ కావచ్చా? అలాగే తాన్లా ప్లాట్ఫామ్స్ ప్రికాల్ ఫ్రెష్గా కొనుక్కోవచ్చా? టిటాగర్ ఎనీవే 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి, అండ్ ఆల్ రైల్వే స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఈ స్టాక్లో ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రం ట్రైలింగ్ స్టాక్ అయితే ఖచ్చితంగా పెట్టుకుని హోల్డ్ చేయమంటాను, కంగారు ఏం లేదంట. రికాల్ ఫ్రెష్ బయింగ్ అనమాట, రిజల్ట్స్ తర్వాతే కొనమంటాను. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టాక్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటో ఎన్సిలరీ కంపెనీస్, దాని స్టాక్ చూసాం బాగా రన్అప్ వచ్చేసి 52 వీక్ హై దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ చేస్ చేసుకోవటం అయితే అడ్వైజబుల్ కాదని నేను అంటాను. మేబీ వన్ స్మాల్ కరెక్షన్ టు 410-420 అట్లా వచ్చినప్పుడే ఇట్ షుడ్ బి ఎ బెటర్ బెట్. ఓకే, తర్వాత టాటా మోటార్స్ గురించి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి బుచ్చిబాబు, ఎంట్రీ లెవెల్స్ కావాలట, ఎక్కడ ఎంటర్ కావచ్చు? టాటా మోటార్స్ అయితే క్లియర్లీ మంత్స్ 1000 పైన అటెంప్ట్ చేసి అనమాట, 1065 లెవెల్స్ వెళ్ళి బిలో 1000 ట్రేడ్ అవుతుందండి కంటిన్యూస్ గా. నన్ను అడిగితే కనుక టాటా మోటార్స్ లో ఇఫ్ హీస్ ఏ ట్రేడర్ ఇన్ గుడ్ ఎంట్రీ పాయింట్ ఈస్ క్లోజర్ టు 920-930, ఇఫ్ హీస్ ఏ పొజిషనల్ ట్రేడర్ డెఫినెట్లీ 950-960 నుంచే హీ షుడ్ స్టార్ట్ బయింగ్ అని చెప్పేసుకోవడం. 961 దగ్గర ఒక మంచి సపోర్ట్ కనిపిస్తోంది టాటా మోటార్స్ సంబంధించి. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమయంలో మనకు 846 దగ్గర కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కాస్త టెంపరీ పీక్ 900 దగ్గర ఫామ్ చేసింది అన్నట్టయితే క్లియర్లీ కనిపిస్తుంది చార్ట్ లో, 900+ దగ్గర. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ టేకింగ్ రెస్ట్ అన్నమాట. ఓన్లీ రెస్ట్ అని ఎందుకంటున్నానంటే దేర్ ఇస్ పొటెన్షియల్ టు టచ్ 1100 అన్నమాట చార్ట్ ప్రకారం కూడా. ఆ పొటెన్షియల్ టు టచ్ అంత ఉంది కాబట్టి గుడ్ ఎంట్రీ పాయింట్ చూపి క్లోజర్ టు 820 గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఓకే, 829 అనేది ఒక మంచి సపోర్ట్గా కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. రైట్, తర్వాత కాల్ షీల మెయిల్ పంపించారు. షీల అడుగుతున్నారు, ఐఆర్బి ఇన్విట్ అనుకుంటాను, 60 రూపాయల్లో ఉన్నాయి, 12-14% పేఅవుట్ పర్ యానం వస్తుంది, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ రిటర్న్. సేమ్ రిటర్న్ వస్తుందా నెక్స్ట్ 2-3 ఇయర్స్? నార్మల్గా వస్తాయండి, ఇప్పుడు పైగా దాన్ని బ్లాక్ స్టోన్ తీసుకుందన్న వార్తలు వచ్చాయి, సో తప్పనిసరిగా చక్కగా మేనేజ్ చేస్తారు. 12-14% ఈజ్ ఎ రీజనబుల్ రిటర్న్, అండ్ మీరు కూడా సంతోషంగా ఉన్నారు. ఐ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ది సేమ్ రిటర్న్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. తర్వాత ఓఎన్జీసీ గురించి అడుగుతున్నారు కృష్ణారెడ్డి, ఓఎన్జీసీ లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ కొనొచ్చండి, అయితే చేసి చేసి ఒకేసారి క్వాంటిటీ అనేది 1000 కొందాం అనుకుంటే కనుక ఒకసారి కాకుండా నేను ట్రాన్స్ఫర్ కొనమంటాను. ఓఎన్జీసీస్ ఆన్ ఏ గుడ్ వికెట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం. ఓకే, వెంకటరాజం అడుగుతున్నారు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ M&M 1 ఇయర్ కోసం కొనుక్కోవచ్చా? బోత్ ద స్టాక్స్ 1 ఇయర్ కంటే కనుక డెఫినెట్లీ కొనొచ్చండి, బట్ ఒకటి కాషన్ ఏంటంటే రెండు కూడా మల్టీ ఇయర్ హైస్ కాబట్టి అనమాట డెఫినెట్లీ కరెక్షన్స్ వచ్చినప్పుడే బై చేయాలి, అంతేగాని అంటే కొందాం కదా అని చెప్పేసి హయ్యర్ లెవెల్స్ లో కొంటే కనుక వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, వైవిఎల్ రావు గుడివాడ నుంచి, ఆయన దగ్గర 80 ఉన్నాయంట స్టాక్స్ పోర్ట్ఫోలియోలో, వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒలెక్ట్రా, సోనా బిఎల్డబ్ల్యూ, సంవర్ధన్ మదర్సన్, మిందా కార్ప్, సన్సేరా ఇంజనీరింగ్, వీటిలో 100,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేశారు, అన్నీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఈ వీటిలో ఒక రెండు స్టాక్సే అంటే ఇప్పుడు అన్నీ ఆటోమొబైల్ కాబట్టి ఒలెక్ట్రా, సోనా బిఎల్డబ్ల్యూ, సంవర్ధన్ మదర్సన్, మిందా కార్ప్, సన్సేరా, టాటా మోటార్స్, సుబ్రోస్, ఏడిట్లో రెండు ఉంచుకుంటారు, ఏవేవి తీసేయచ్చు? చెప్పడం డిఫికల్ట్ అండి, అన్ని మంచి కంపెనీలు పర్ఫార్మ్ చేస్తున్నాయి, అన్ని కంపెనీలు డీసెంట్ కంపెనీలే అనమాట. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ దగ్గరలో ఉంది, ఫస్ట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ లో ఏమన్నా రీసెంట్ స్లో డౌన్ అనమాట, ఏదైతే కనుక కాస్త ఐఐపి నెంబర్స్ బట్టి చూస్తా ఉంటే, ఎందుకంటే 3 మంత్ లోపు వచ్చింది ఐఐపి నెంబర్ మనం చూసాం కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమన్నా దీనిపైన కనిపిస్తుందా, కంపెనీస్ పైన టాప్ లైన్ ఏమన్నా తగ్గుతుందా అనేది Q1 చూసి అప్పుడు వీడియోఅవుట్ చేయమంటాను, అంతేగాని హోల్డ్ అండి. ఇందులో టాటా మోటార్స్ ఇచ్చే ఓఈఎం, మిగతావన్నీ కూడా ఒలక్ట్రైజ్, ఈవీ బస్ మ్యానుఫ్యాక్చరర్, మిగతావన్నీ కూడా యాన్సిలరీస్ కాబట్టి మనం కష్టం కొంచెం కామెంట్ చేయటం. జేకే టైర్స్ జగన్నాథ్ రెడ్డి అడుగుతున్నారు కొనుక్కోవచ్చా ఇక్కడ?
బై చేయొచ్చండి. టైర్ కంపెనీస్ అనమాట ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ ఆర్ లుకింగ్ గుడ్ అగైన్ అనమాట, స్టార్ట్ అక్యుములేటింగ్ అంట. గోపాల్ స్నాక్స్, రామకృష్ణ అడుగుతున్నారు, గోపాల్ స్నాక్స్ ఐపీఎల్ అలాట్ అయ్యాయి, 20% లాస్లో ఉన్నారు, హోల్డర్ సెల్. కాస్త అండర్ పెర్ఫామ్ చేసిందండి ఈ స్టాక్ అనమాట, ఎందుకంటే బికాజ్ ఇవన్నీ కూడా పెరిగినా కూడా గోపాల్ స్నాక్స్ అనమాట అనుకున్నంత పెరగలేదు. అండ్ అండర్ పెర్ఫామ్ చేస్తే 323 అట్లా ఉందన్నమాట లిస్టింగ్. ఆ టైం అప్పుడు హైస్ ఏదైతే వచ్చిందో 380-390 తిరిగి రావట్లేదు కూడా. నన్ను అడిగితే ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి బికాజీకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అంటాం. కాన్ఫిడెంట్ పెట్రోలియం 101 రూపాయలకు ఉన్నారు, సునీత, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? స్పెక్యులేటివ్ స్టాక్ అండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మాత్రం ఉండమంటాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెట్రోలియం మనం చూసాం, స్టాక్ 60-70 దగ్గర నుంచి అనమాట ఒకసారి డబ్లింగ్ చేశారు, చేసి మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు అనమాట 80 అక్కడ ట్రేడ్ అవుతుంది. ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి, నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్. అలాగే ఇండస్ టవర్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఏదండి ఇండస్ టవర్స్? ఇండస్ టవర్స్ కొనమంటానండి, వర్స్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఓవరాల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది, భారతీయ స్టేట్ కార్డ్ అంతా కూడా కన్సల్టేషన్ అంతా కూడా అయిపోయింది, కాబట్టి డెఫినెట్లీ బై. దాడి ప్రసాద్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ 220 షేర్లు ఉన్నాయి, 3900 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ హోల్డ్ అంటానండి, పర్సిస్టెంట్ కెన్ బి అన్ అవుట్ పర్ఫార్మర్, రీసెంట్ కరెక్షన్ గుడ్ ఎంట్రీ పాయింట్ కూడా ఇచ్చింది, వర్స్ట్ అయిపోయింది స్టాక్లో అనమాట, డెఫినెట్లీ బై. ఓకే, ఆల్రెడీ కొన్నాయి. ఓకే, ప్రతాప్ రెడ్డి, ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఏదో విదేశం నుంచి, ఇటలీ నుంచి రాస్తున్నారు. సరే, చాలా షేర్లు రాశారు, ఇందులో ఒక 2-3 షేర్లు మాట్లాడదాం. అవాంటెల్, అశోక్ లేలాండ్, ఇరేడా, ఈ 3 ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా లేదా? వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్. యా, మోస్ట్లీ మీరు రాసినవన్నీ బెటర్గానే ఉన్నాయండి, 1-2 లైక్ రతన్ ఇండియా ఒకటి, ఆల్ఫా ట్రాన్స్ఫర్, ఇవి కొద్దిగా వీక్ కంపెనీస్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.